హలో ఎవరివన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఈ క్లాస్లో మనం వచ్చేసి టీఎస్పీఎస్సి గ్రూప్ ఆన్ మెయిన్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం ఇది టీఎస్పీఎస్సీ గ్రూ మెయిన్స్ అనే కాదు ఏబీపీఎస్ఈ వాళ్ళకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ఇది ఏబిపీఎస్సి వాళ్ళకి టీఎస్పీఎస్సీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు రాసే ఎగ్జామినేషన్లో గ్రూప్ ఆన్ మెయిన్స్ ఉంటుంది కదా సో గ్రూప్ ఆన్ మెయిన్స్ సో ఈ గ్రూప్ ఆన్ మెయిన్స్లో చాలామంది ఆన్సర్స్ ఇలా రాస్తున్నారు ఈ విధంగా రాస్తే ఈ ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్కి ఇలా రాస్తే మీ ఆన్సర్స్కి జీరో మార్క్స్ అనేవి పడుతున్నాయి సో జీరో మార్క్స్ ఎందుకు పడుతున్నాయి సో ఆన్సర్ అనేది కరెక్ట్గానే రాస్తున్నాం కదా ఎందుకు జీరో మార్క్స్ పడుతున్నాయి అంటే సో ఆ మ్యాటర్ అనేది అలా ఉంటుందన్నమాట సో ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు అనేది టార్గెట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆన్సర్స్ కూడా ఎలా రాయాలి మోడల్ ఆన్సర్స్ అనేది నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను మిషన్ కోనూరు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ వాళ్ళకి స్టార్ట్ చేశాను ఆ మిషన్ కోనూరులో నేను కొన్ని మోడల్ ఆసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను సబ్జెక్ట్ వైజు ఆ మోడల్ చూడండి నేను ఎలా ఇస్తున్నాను అందులో ఎటువంటి పాయింట్స్ మెన్షన్ చేశాను అలా రాస్తే మీకు మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది నేను చాలామంది టాపర్స్ ఆన్సర్స్ కూడా చూశాను అవన్నీ చూసి మోడల్ ఆన్సర్స్ వాళ్ళు రాసిన టెస్ట్ సిరీస్ కావచ్చు అన్ని కీవర్డ్స్ తీసుకొని చాలా ఆన్సర్స్ చేస్తే ఈ మోడల్ ఆన్సర్స్ అనేవి తయారు అనమాట ఇప్పుడు అది పక్కన పెట్టొద్దాం ఇప్పుడు మీరు గ్రూప్ ఆఫ్ మెయిన్స్లో క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు చాలామంది ఆన్సర్స్ అనేవి రాస్తూ ఉంటారు నేను ఎస్పెషల్లీ ఇంతకుముందు ఏం చెప్పానంటే ఈ ఆన్సర్ అనేది టైల్ వర్డ్ని బేస్ చేసుకుని ఉంటుందని చెప్పాను సో టైల్ వర్డ్ లేదా కీవర్డ్ అంటారు టెయిల్వర్డ్ లేదా కీవర్డ్ అంటారు అంటే ఈ ఆన్సర్ మొత్తంలో టెయిల్వోర్డు కీవర్డ్ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయాలన్నమాట ఓకే ఇది అర్థమైంది కదా వర్డ్ అంటే ఇవన్నమాట డిస్కస్ సో డిస్కస్ అనలైజు కామెంటు క్రిటికల్లీ అనలైజు ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ అంటారు కదా ఇవి వర్డ్స్ అనమాట అంటే మీకు తెలిసిన కాన్సెప్ట్ అయినా సరే ఇప్పుడు మీరు హిమాలయస్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ది హిమాలయస్ అన్నారు లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయస్ అన్నారు హిమాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అన్నారు మీకు అక్కడ ఏం రాయాలంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు డిస్కస్ అన్నారా కామెంట్ అన్నారా ఎలాబొరేట్ అన్నారా ఎక్స్ప్లెయిన్ అన్నారా దాన్ని బట్టి మీరు మీకు తెలిసింది రాయాలి అంటే మీకు తెలిసిన కంటెంటే ఉంటుంది కానీ వాళ్ళు అడిగిన టైల్ వర్డ్స్ని బట్టి రాయాలన్నమాట అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అంటే మార్క్స్ బాబడతాయి అంతే తప్ప వాళ్ళు మీకు తెలిసింది మీరు రాస్తే మాత్రం అక్కడ కరెక్ట్గా ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఫస్ట్ మీరు రాసిన ఇంపార్టెంట్ ఏంటంటే టైల్ వర్డ్ అనమాట సో టైల్ వర్డ్ ఆర్ కీవర్డ్ అంటూ ఉంటారు సో టైల్ వర్డ్స్ కీవర్డ్స్ చాలామంది ఆస్పిరెంట్స్ ఇవి పట్టించుకోరు టైల్ వర్డ్తో మనకేం పని ఉంది ఉంది కాన్సెప్ట్ ఏమడిగారు సో కాన్సెప్ట్ ఏమడిగారు అంటారు సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ చూద్దాం చూడండి సో ఇక్కడ ఏమన్నారంటే సో సింపుల్గా వచ్చేసి డిస్కస్ ఎక్స్ప్లెయిన్ ఇలా వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ అని అనుకోండి డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయాస్ అన్నాడు సో తెలుగులో ఏంటి మామూలుగా మీరు రాయమంటారు హిమాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి అన్నాడు డిస్కస్ చేయమన్నాడు బాగా వచ్చేసి బాగా నీట్గా రాయమన్నాడు ఇక్కడ చూడండి క్యూ ఏంటి ఇక్కడ డిస్కస్ అనమాట ఇది 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 రౌండ్ అప్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మస్ట్ ఎవ్రీ వన్ మస్ట్ హౌ టు రిమెంబర్ దిస్ వన్ బిఫోర్ ఆ అటెంప్టింగ్ ఆన్సర్ అనమాట సో మీరు ఆన్సర్ చేసే ముందు ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇది రెండు పార్ట్స్గా చూడండి ఒకటి డిస్కస్ ఇది వన్ పార్ట్గా చూడండి మిగతా అంతా కూడా వన్ పార్ట్గా చూడండి అంటే క్వశ్చన్ రెండు రకాలు అడుగుతాడు ఇంకా అడగచ్చు ఆ హౌ హిమాలయస్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండియన్ క్లైమేట్ అన్నప్పుడు అది కూడా పార్టే కానీ ఇక్కడ చూడండి ఇది ఇదొక పార్ట్గా ఒక పార్ట్గా చూడండి ఒక క్వశ్చన్ అయితే ఒకే పార్ట్గా అడిగితే ఇక్కడ ఇక్కడ ఏం అడిగారు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయస్ అన్నాడు అంటే హిమాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అని అడిగాడు అంతే ఇక్కడ హిమాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అన్నాడు డిస్కస్ అన్నాడు డిస్కస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి అలాబరేట్ అంటే ఏంటో అడిగాడు ఇక్కడ తెలియాలి మీకు సో గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్లెయిన్ అంటే సో ఎక్స్ప్లెయిన్ అనేది జస్ట్ అదేంటో చెప్తాం మనం జస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదేంటి వాట్ ఈజ్ వాట్ దాని గురించి ఇంపార్టెన్స్ ఏదో చెప్తాం కానీ డిస్కస్ అనేది డీపర్ దాన్ ది ఎక్స్ప్లెయిన్ అనమాట అంటే దీనికి మీరు డెప్త్ అనాలిసిస్ రాయాలి సో డెప్త్గా రాయాలి ఆన్సర్ అనేది అంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను సింపుల్గా హిమాలయాస్ క్లైమేట్ ఎలా చూపిస్తుంది సో అలా ఉంటాయి అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి టూరిజం ఉంది అట్లా రాస్తే సరిపోదు డిస్కస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు టూరిజం గురించి రాశారు మీరు ఆన్సర్ వచ్చేసి టూరిజం గురించి రాశారు ఒక పాయింట్ సో థర్డ్ పాయింట్ రాశారు టూరిజం గురించి సో హిమాలయాలు చాలా మంచి ఉంటాయి స్నో ఉంటుంది కాబట్టి టూరిజంకి మంచి హాట్స్పాట్ అని రాస్తారు ఇది ఎక్స్ప్లెయిన్ అది అది ఎక్స్ప్లెయిన్ మీరు ఇక్కడ డెప్త్గా రాయాలి సో డార్జిలింగ్ ఉంది సో డార్జిలింగ్ రీజను సో ఇట్స్ ఏ హిల్లీ రీజియను కాఫీ సారీ టీకి చాలా ఫేమస్ సో ఇట్లా అగ్రికల్చర్ పరంగా రాశారు టూరిజం పరంగా సో ఇక్కడ హిల్ స్టేషన్స్ ఉన్నాయి సో హిల్ స్టేషన్స్ మస్సూరి కావచ్చు శిమ్లా ఇక్కడ చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి చాలా మంచి టూరిజము ఇక్కడ ఎక్కువగా మూవీ షూటింగ్స్ సో నెక్స్ట్ మనకి సమ్మర్లో ఇక్కడ జరుగుతుంటాయి ఇలా ఇలా ఆన్సర్ డెప్త్గా రాయాలన్నమాట అంటే ఎక్స్ప్లెయిన్ వేరు డిస్కస్ వేరు ఎక్స్ప్లెయిన్ అంటే సింపుల్గా చెప్పేస్తారు డిస్కస్ అంటే కొంచెం డెప్త్గా వెళ్ళి ఎగ్జాంపుల్స్ సహా వివరించాలి అంటే లోతుగా వెళ్ళాలన్నమాట ఇట్లా ఈ కీవర్డ్ నెక్స్ట్ అనలైజ్ అన్నాడు అనలైజ్ అంటే ఎలా రాయాలి కామెంట్ అంటే మీ ఒపీనియన్ రాయాలి మీ ఒపీనియన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఆన్సర్ అనేది ఎలా ఉండాలి పాజిటివ్గానే ఉండాలి మీరు ఏదైనా క్రిటిసైజ్ చేయాలనుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలు చేయాలి కాబట్టి ఇట్లా అనమాట కాబట్టి ఈ టెయిల్ వర్డ్స్ అనే కానీ గుర్తుపెట్టుకోకుండా మీరు ఆన్సర్ రాశారంటే ఖచ్చితంగా బోల్తబడిపోతారు మెయిన్స్ ఆన్సర్లో మీరు ఆన్సర్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉండదన్నమాట ఇది ఒకటి సో నెక్స్ట్ మేజర్గా రాసేది జనరల్ ఆన్సర్ రాస్తున్నారు చాలామంది కూడా జనరల్ ఆన్సర్స్ అనేవి రాస్తున్నారు సో మన గైడెన్స్లో కూడా ఇంతకుముందు గ్రూప్ వన్లో కొంతమంది రాశారు అందులో నేను చూసాను జనరల్ ఆన్సరు మీరు మనము టెన్త్ క్లాసు టెన్త్ ఇంటర్ సో డిగ్రీ ఆర్ బీటెక్ సో డిగ్రీ బీటెక్ ఇంకా ఎవరైనా ఎంసీఏ ఎంబీఏ చేస్తుంటారు కదా పీజీలో సో వీటిలో రాస్తుంటాం మనం అకాడమీలో ఆన్సర్ రాస్తుంటాం వాళ్ళు అడిగిన దానికి సింపుల్గా ఆన్సర్ రాసి ఎక్స్ప్లెయిన్ పర్మేటో రాసి వస్తుంటాం అక్కడ అది అకాడమీ అకాడమీకి మార్క్స్ అనమాట మీకు వందకి థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలు మీరు పాస్ అయిపోతారు కానీ ఇక్కడ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ర్యాంక్ కొట్టాలి సో ర్యాంక్ కొట్టాలంటే మార్క్స్ అనేవి పెంచుకుంటూ ఉండాలి మ్యాక్సిమం పెంచుకోవాలి ఇక్కడ పాస్ ఫెయిల్ అంటూ ఉండదు క్లియర్ అంటారు క్లియర్ చేయడం అంటారు క్లియర్ చేయడం అంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలి మార్క్స్ పెంచుకోవాలంటే జనరల్గా ఉండకూడదు జనరల్ ఆన్సర్స్ అనే డజన్ వర్క్ అనమాట సో మీరు జనరల్ ఆన్సర్గా ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలంటే అంటే వాటికి కొన్ని అదర్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఉంటాయన్నమాట అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి కొంత మ్యాటర్ తీసి ఈ ఆన్సర్స్ క్యాచ్ చేయాలి ఈ అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి ఎటువంటి మ్యాటర్ ఉంటుంది అనేది మన టీఎస్పీఎస్సీ గ్రూప్ అని కోసం మిషన్ కోనూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాను సో మిషన్ కోనూర్ అని చెప్పేసి టీఎస్పీస్సీ వాళ్ళకి సెవెన్ స్టెప్స్ ఫోగ్రామ్ ఇందులో టెస్ట్ సిరీస్ ఉండదు రిమైనింగ్ అన్నీ ఉంటాయి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి ఇంగ్లీష్ క్వాలిఫింగ్ పేపర్ ఎలా ఉంటుంది నేను కొన్ని మ్యాటర్ కూడా ఇస్తాను మోడల్ ఆన్సర్స్ ఇస్తాను హై స్కోరింగ్ పేపర్స్ ఏముంటాయి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సబ్మిట్గా అది ఇస్తాను నెక్స్ట్ ఎస్ఎస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎస్ఎస్ నేను ప్రొవైడ్ చేస్తాను టెన్ ఎస్ఎస్ వరకు ఇస్తాను మ్యాక్సిమమ్ పీడిఎఫ్లు కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను తర్వాత టైల్ వర్డ్స్ అంటే ఏంటి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏంటి అందరూ ఒకే మ్యాటర్ ఉన్న కొంచెం వెనుక్కుగా ఎక్కువ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి సో అందరికంటే ఒక మార్క్స్ ఎక్కువ రాలంటే ఎటువంటి చేయాలంటే టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా ఈ ఫోగ్రామ్లో సెవెన్ స్టెప్స్లో ఉంటాయి ఎప్పుడైతే మీ జనరల్ ఆన్సర్కి ఈ అదర్ రిసోర్సెస్ నుంచి నేను చెప్పిన మ్యాటర్ అనేది యాడ్ చేసుకుంటారో వండర్ఫుల్గా ఉంటాయి మీ ఆన్సర్స్ అనేవి వండర్ఫుల్గా ఉంటాయి సో చాలామంది ఇంత ముందు సో క్లియర్ చేయలే వాళ్ళ వాళ్ళు కూడా అడిగి డిస్కస్ చేస్తాను నేను వాళ్ళతో నెక్స్ట్ క్లియర్ చేసిన వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు మోడల్ ఆన్సర్స్ తీసుకున్నాను టెస్ట్ చేసి అన్నీ చూస్తే ఇందులో కనిపించాను అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కువ మంది టాపర్స్ ఇటువంటి యూస్ చేస్తున్నారు కాబట్టి అదర్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఉంటాయి అవి వాటి మ్యాటర్ని మీరు తెచ్చి అందులో ఇంక్లూడ్ చేశారంటే మీ ఆన్సర్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఈ అదర్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ నేను మిషన్ కోహినూర్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను టూ వీడియోస్ చేశాను ఒకటి లిస్ట్ చెప్పాను సో కోయినూరు కోహినూర్లో వచ్చేసి ఒకటి లిస్ట్ చెప్పాను ఇక్కడ వచ్చేసి ఇవి చెప్పాను అదర్ రిసోర్సెస్ అని చెప్పేసి ఆ అదర్ రిసోర్సెస్ ఏమున్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రతి ఒక్క క్వశ్చన్లో మీరు ఇవి ఇవి ఇంక్లూడ్ చేయాలి ఇవి ఇంక్లూడ్ చేయకుండా మీ ఆన్సర్ జనరల్గా ఉంటుంది సో మీరు ఎక్కువ ఎలిమినేట్ అయ్యడానికి ఒక ఆస్కారం ఉంటుంది అనమాట కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి సో ఇదొకటి సో నెక్స్ట్ వచ్చేసి థాడ్ వన్ను చాలా మంది హ్యాండ్ రైటింగ్ అన్నమాట సో హ్యాండ్ రైటింగ్ కూడా జనరల్ లో మీరు హ్యాండ్ రైటింగ్ కీరో ప్లే చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు త్రీ అవర్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి మీరు హ్యాండ్ రైటిను టెస్ట్లో రాస్తుంటారు కదా మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఫస్ట్ కి రాసినట్టుగా మీరు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వరకు కూడా మెయింటైన్ చేయడం ట్రై చేయండి యూనిఫాగా మెయింటైన్ చేయండి అట్లీస్ట్ ట్వెల్వ్ క్వశ్చన్స్ వరకు అయినా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి లాస్ట్ త్రీ క్వశ్చన్స్ టైం సరిపోలేదు ఓకే పర్లేదు కానీ ట్వల్వ్ క్వశ్చన్స్ వరకు అయినా మీరు బాగా నీట్గా ఉండేటట్టు మేనేజ్ చేయండి మీరు ఫస్ట్ త్రీ క్వశ్చన్స్ అందంగా రాసి బ్యూటిఫుల్గా రాయేసి తర్వాత త్రీ క్వశ్చన్స్ ఏదో మీడియం రాసి లాస్ట్ టెన్ క్వశ్చన్స్ వచ్చేసి వరస్ట్గా రాసిన అనుకోండి నైన్ క్వశ్చన్స్ సో చాలా వరస్ట్గా ఉంటుంది పేపర్ అనేది కాబట్టి అట్లా కాకుండా ఒక మీడియం హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి మాక్సిమం వచ్చేసి మిక్స్డ్ హ్యాండ్ రైటింగ్ రాని ట్రై చేయండి సో మిక్స్డ్ అప్పుడు మనం లాస్ట్ ఉంటాం కదా ఫ్రాగ్గ్మెంట్స్ ఉన్నారు సో అన్నాడు ఉన్నాడు సో ఫ్రాగ్మెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లా రాస్తుంటాం కదా ఇట్లా మీరు మిక్స్డ్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి విడివిడిగా రాసుకుంటే టైం పడుతుంది సో ఇట్లా మ్యాటర్ కూడా బాగా రాయాలి మినిమమ్ టూ పేజెస్ అనేది మ్యాటర్ రాయాలి ఇట్లాంటి ట్రిక్స్ అన్ని కూడా మన మిషన్ కోయినలో చెప్తూ ఉంటాను అక్కడ ఫాలో అవుతుండండి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్ రైటింగ్ కూడా ఎడ్జ్ మార్క్స్ వస్తాయి అంటే మీకు మీకంటే హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళకి ఒక హాఫ్ మార్క్ అయినా పడేదానికి ఒక ఆస్కారం ఉంటుంది అన్నమాట ఇదొకటి సో నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డయాగ్రామ్స్ ఉంటాయి కదా సో డయాగ్రమ్స్ సో డయాగ్రమ్స్ మ్యాప్స్ చార్ట్స్ ఇవి ఇవి కీరోలు ప్లే చేస్తాయి ఆన్సర్స్లో సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సో ఏ క్వశ్చన్కి యూజ్ చేయాలి ఏ పేపర్లో యూస్ చేయాలి అది క్వశ్చన్ కావచ్చు ఎటువంటి క్వశ్చన్స్లో యూస్ చేయాలి నెక్స్ట్ ఎటువంటి ఏ పేపర్లో ఎక్కువ యూస్ చేస్తే బాక్స్ పడతాయి సో జనరల్ ఎస్ఎల్ ఎంఏఎస్ వేయవచ్చా ఇమేఎస్ ఇవి ఇవన్నీ కూడా నేను ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ ఉంటాను సో లైవ్ సెషన్ తీసుకుంటారు అందరికీ ఒక ఫ్రీ లైవ్ సెషన్ తర్వాత మన యాప్లో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది కదా అందరూ డిస్క్రిప్షన్లో లింగ్స్ ఉన్న అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి శివన్ కాన్సెప్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా లైవ్ సెషన్స్ పెట్టేప్పుడు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఇప్పుడు అయితే నేను ప్రతి ఒక్క పేపర్కి సంబంధించి నేను కొన్ని చెప్పున్నాను మిషన్ కోహినూర్లో ఆ లో చెప్పాను ఆల్రెడీ బ్యాచ్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాచ్ టూ ఇప్పుడు జరుగుతూ ఉంది రిజిస్టర్ అయితే జరుగుతుంది ఎవరైనా ఉంటే ఇంకా జాయిన్ అవ్వండి బ్యాచ్ టూలో మీకు లైవ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి డౌట్ సెషన్స్ స్టార్ట్ చేస్తాను ఇక లైవ్ సెషన్స్ అనేవి జూమ్ సెషన్స్ కొన్ని కూడా స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు అయితే వీడియోస్ రూపంలో క్లాసెస్ ఉన్నాయి కొన్ని పడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు మీరు పీడఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి ఏ క్వశ్చన్స్కి డైగ్రామ్ రాయాలి ఏ క్వశ్చన్స్కి మ్యాప్స్ చేయాలి ఏ పేపర్లో చార్ట్స్ వేయాలి ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక మ్యాప్ అంటే ఏంటి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది మ్యాట్ అనమాట మీరు టూ పారాగ్రాఫ్స్ కంటే కూడా ఒక ఇమేజ్ వేస్తారంటే ఆ ఇమేజ్ వండర్ఫుల్గా అవుట్ అవుద్ది కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి మార్క్స్ బాగా గెయిన్ చేస్తాయి మీకు మిగతా వాళ్ళకంటే కూడా మార్క్స్ గెయిన్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఈ ఫోర్ థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ ఫైనల్గా వచ్చేసి మీరు క్వశ్చన్ ఉంది కదా క్వశ్చన్ సో క్వశ్చన్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఇదే అర్థం కావట్లేదు ఈ మధ్య క్వశ్చన్స్ని త్రీ త్రీ పార్ట్స్ అడుగుతున్నారు సో ఒకే క్వశ్చన్ని త్రీ పార్ట్స్ అడుగుతున్నారు ఒకటి అడుగుతారు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకోటి అడుగుతున్నారు సో కాబట్టి ఈ మూడు అంటే మీకు ఫిఫ్టీన్ మార్క్స్ అనుకోండి క్వశ్చన్ వచ్చేసి టెన్ మార్క్స్ అనుకోండి టెన్ మార్క్స్ అంటే మీరు త్రీ 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 ఇట్లా డివైడ్ చేసుకుని రాయాలి ఆన్సర్ ఒకరి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఫైవ్ 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 కాబట్టి ఇక టెన్ మార్క్స్ కాబట్టి మీకు మెయిన్స్లో మోస్ట్లీ త్రీ త్రీ మార్క్స్ లాగా రాయాలన్నమాట ఇట్లా క్వశ్చన్ డివైడ్ చేసుకోండి మీరు డివైడ్గా ఉన్నప్పుడు డివైడ్గా రాయాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీని గురించి కూడా కంప్లీట్ గా చూసుకుంటూ ఉండాలి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఉంటే మెయిన్స్ మాకు అవేర్నెస్ లేదు మొదటి ఇప్పుడు మొదటిసారి పడ్డది గ్రూప్ అన్ను మీరు ఫిలిమ్స్ ఒక స్టెప్పు దాటేశారనమాట ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది ఈ ఒక్క స్టెప్ కూడా బాగా కష్టపడ్డారంటే మీ చేతిలో సర్వీస్ ఉంటుంది మీరు బ్యూరో కట్ అవుతారు కాబట్టి మీరు డీసీనే టార్గెట్ పెట్టుకోండి డిప్టీ కలెక్టర్ టార్గెట్ పెట్టుకొని చదివారంటే మంచి ఇవ్వగలరు అనమాట సో మీకు ఆన్సర్ రైటింగ్ కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా ఈ ట్రిప్స్ ట్రిక్స్ ఏంటంటే ఇవి ఇన్స్టిట్యూట్ బయట ఇక్కడెక్కడ చెప్పేవి కాదనమాట బయట ఎక్కడ చెప్పేవి కాదు ఇవి చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి టిప్స్ ట్రిక్స్ అనమాట ఇవి ఎలా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక చాలా మంది చదివే ఒక బుక్ని చాలా మంది అవుతారు ఈ బుక్ ని కానీ కొందరు మాత్రమే ఫ్యూ పీపుల్ మాత్రమే ఆన్సర్ రైటింగ్లో బాగా వస్తాయి మార్క్స్ ఎందుకు వాళ్ళు ఎందుకంటే నేను ఎంత చెప్పిన అదర్ రిసోర్సెస్ ఇంపార్టెంట్ అక్కడ ఇంక్లూడ్ చేస్తారు కొన్ని ట్రిక్స్ అనే ఉంటాయి వాళ్ళకి మెయిన్స్ తెలుస్తాయి అన్నమాట కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన మిషన్ కోహినూర్లో కవర్ చేస్తూ వస్తాను చూడండి మిషన్ కోహినూరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎవరైనా డౌట్ ఉంటే డెమో క్లాస్లు రెండు ఉన్నాయి సో మిషన్ కోహినూర్లో వచ్చేసి డెమో క్లాసెస్ టూ ఉన్నాయన్నమాట ఆ టూ క్లాసెస్ చూడండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి తక్కువ ప్రైస్లో ఉంటుంది సో అందరికీ యూజ్ అయ్యే విధంగా తక్కువ ప్రైస్లో మన యాప్లో ఉంటుంది మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కరు చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి చాలా వరకు సాటిస్ఫై అవుతారు మీరు మిషన్ కోయినూరు జాయిన్ అయిన వాళ్ళు చాలా వండర్ఫుల్గా ఆన్సర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నారు చదువుతున్నారు నేను కాల్ చేస్తాను వాళ్ళకి అప్పుడప్పుడు ర్యాండమ్ కాల్ చేసి ప్రిపరేషన్ కూడా తెలుసుకుంటూ ఉంటాను మీ ప్రిపరేషన్లో లెవెల్ ఎలా ఉంది ఏ బుక్ చదువుతున్నారు సో తప్పు బుక్స్ ఏవో రాంగ్గా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా నేను చెప్పిన అదర్ రిసోర్సెస్ ఫాలో అవుతున్నారు లేదా అన్నీ కూడా అడుగుతూ ఉంటాను అనమాట సో కాబట్టి ఇది వచ్చేసి ఇవాళ వీడియో ఇట్లాంటి వీడియోస్ కోసం మన చాలా ఫాలో అవుతుండండి నేను మీ షివర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్